ఏందో ఈ బాధలు హా యో శివయ్య ఏంది ఆ పక్క రోడ్డు పొలానికి మందు కొడుతున్నావా ఆ ఎదవికి బుద్ధి ఉండేది లేదయా ఏమైందా నేను నా పొలానికి ఎన్నిసార్లు మందు కొట్టినా ఈ ఎదవ ఒక్కసారి కూడా కొట్టేది లేదు పురుగులేం చేస్తున్నాయే ఈడి తోటల నుండి బాగుంటే నా తోటలోకి వచ్చేస్తున్నాయి అందుకని ముందుగా ఓడి పొలానికి మందు కొట్టేస్తామన్నా సరే నేరు పప్పుకున్నాడు కదరీడా వాడి గురించి తక్కువ అంచనా బాక నువ్వెవరునా ఆకై నాదే సరే తెలివినా నీకా ఒకే రూపాయి ఖర్చు అవ్వకుండా వాడికని కొట్టించేస్తున్నా ముందా ఇంకేమనుకున్నావు మన గురించా ఈ ఆంధ్రప్రదేశ్ లో అందరికన్నా పెద్ద బ్రెయిన్ నాదే యో ఈడొచ్చినాడు చూడు వచ్చినాడు సచ్చిన నా చేతులు డబ్బులు ఇరా దానికి డబ్బులు పురుగుల మందికి కొట్టిన దానికి నేను దానికి ఇస్తాను ఏంటా నిన్నెవరు మందు కొట్టమనిందే కొడితే కొట్టి లేకపోతే నిలిపేయ్యా సరే ఈ రోజు మందు కొడితే అభ్యంతరం చెప్పలేదు కదా రేపు ఇంకో మంది తీసుకొచ్చి మందు కొడతాను అప్పుడు కానీ ఏమైనా అన్నేమనుకో శత్రు నరికేస్తాను నిన్ను నేను ఎందుకు అభ్యంతరం చెప్తాను ఇంతకేం మందు కొడతావా గడ్డి మందు మొక్కలన్నీ చచ్చిపోతాయ్యా అయితే నా డబ్బు నాకి ఇస్తలేరే నాయన అంత పని చేయబాక మా యవ్వకు పింఛన్ డబ్బులు రానియా గాడిది లాగే ఎదిగి ఇంకా అవ్వ మీద ఆధారపడుతున్నావే సిగ్గులు అది నీకా మా యవ్వ నా ఇష్టం మీ యవ్వ జోలుకు వచ్చిన నేనా సరే సర్లేనా ఓ నోట్లు ఎందుకు వెళ్ళి పెడతావా ఇప్పుడు ముందులే పళ్ళు దోమే మరి గుడ్లేదా రే కర్రయ్యా ఈసారి ఏం పంట వేద్దాం అనుకుంటున్నావా టమాటోలు వేద్దాం అనుకుంటున్నా దేనికా అద్దా ఇప్పుడు రేట్లు ఎక్కువగా ఉండేదా నువ్వు ఇంక పంట వేసి ఆ పంట చేతికి వచ్చేటప్పుడు రేట్లు అన్ని తగ్గిపోవే తగ్గిపోతే పోనీయా మళ్ళీ రేట్లు వచ్చేదాకా అమ్ముకుండా నిలవ చేస్తానా నిలవ చేసేదానికి అదేమైనా బీమా టమాటాలు కుళ్ళిపోతాయిరా ఎందుకు నవ్వుతున్నావ్యా మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండే సరే తెలివి మంత్రులు అనుకున్నా నిన్ను శుద్ధ దద్దమ్ముకున్నావు కదరా నువ్వా సరే ఓ నుదులుగానే నువ్వే పంట వేద్దాం అనుకున్నావా ఈసారి పంట ఏం వేయబోయిదిలే ఏనా మా బాడు అమెరికాలో సంపాదించిన డబ్బే బీరువాణి కింద పడుతున్నది ఇంక నేను చెప్పచ్చు ఆడు పెట్టుకునేది మీ ఊరిని అమెరికాకి పంపించింది కూడా ఈ పంట డబ్బులతోనే ఆకాశం అంత ఎత్తికి ఎదిగితే తప్పలేదు నిలబడిన నేల తల్లిని మర్చిపోకూడదు బీరువాణి ఇంటి కింద పడుస్తున్న దుడ్డు మా ఇంట్లో ఖాళీగా ఉన్నది బీరువా దాంట్లో పెట్టుకోయవా దానికే బీరువాతో కూడా ఎస్కేప్ అయిపోయేదానికి అబ్బా కనబెట్టానరా నేను ఇంకో బీరువా తీసుకున్నా దాంట్లో పెట్టుకుంటాలి ఎవరు ఫోన్లా నా కొడుకు అమెరికా హలో ఏమన్నా ఆడుస్తున్నావా అమెరికాలో బియ్యం దొరికేది లేదా ఎట్లా ఇప్పుడు ఏముంది బీరువా నిండి కింద పడుతున్నది కదా దుడ్డా దాన్ని తిన మనం సరే నైనా నీకెట్ట ఒకటి చేసి బియ్యం పంపిస్తాలే బాధపడబాక అసలు అమెరికాలో ఇప్పుడు బియ్యం ఎందుకు దొరికేది లేదు మన దేశం ఎగుమతిని ఆపేసింది మచ్చా కొన్ని రకాల బియ్యాన్ని మాత్రమే ఎగుమతి చేస్తా ఉంది దేనికి ఎగుమతిని ఆపేసిందే మనకి మిగిలేదుంటే వాళ్ళకి పంపిస్తున్నామా ఇప్పుడు మనకే చాలేదు లేదా వాళ్ళకేం పంపించేది అసలు ఈ బియ్యం నిల్వలు ఎందుకు తగ్గిపోయినాయే నాతో కూడండి మీకు అర్థమయ్యేలాగా వివరిస్తాను ఇది పంట పండించే నెల ఇది కూడా పంట పండించే నెలే నష్టాలు వస్తున్నాయని ఇంకొంతమంది డబ్బులు ఎక్కువైపోయి ఈ విధంగా తగిలిన చెట్లు పెట్టేస్తున్నారు ఈ విధంగా చేసి ఏమవుతుంది పంట పండించే నెల శాతం తగ్గిపోతుంది దాని కారణంగా దిగుబడి కూడా తగ్గిపోతుంది భవిష్యత్తులో తగిలిన చెట్లు తినైతే బతకలేం కదా ఇదంతా ఒకప్పుడు పంట పండించే నెల ఇప్పుడు ఎందుకు పండించేది లేదు పక్కనే ఫ్యాక్టరీ పడింది అక్కడ పనిచేసే 10 నుంచి 15 వేలు ఒక పంట చేతికి రావాలంటే కనీసం రైతు 4 నెలలు కష్టపడాలి ఈ 4 నెలలు కష్టపడితే రైతుకు వచ్చే లాభం ఎంత ఓ 10 వేలు ఇదే కష్టం కంపెనీలో పడితే 4 15ల 60 వేలు వస్తుంది ఇలాంటి పరిస్థితుల వల్ల పండించే వాళ్ళు కంపెనీలకు వెళ్ళిపోతే రైతుల సంఖ్య తగ్గిపోతుంది దాని కారణంగా పండించే పంట కూడా తగ్గిపోతుంది మనం వాడే కెమికల్ మందుల వల్ల అప్పటికప్పుడు పంట బాగానే పండుతుంది ఆ తర్వాత కొంచెం కొంచెం నేల సారం తగ్గిపోయి మొత్తంగా పంట దిగుబడి తగ్గిపోతుంది
ఇంకా ఇవి కాకుండా ఒక్కోసారి వానలే రాకుండా పంట నాశనం అయిపోతే ఒక్కోసారి వానలు ఎక్కువైపోయి పంట నాశనం అయిపోతుంది. ఇవన్నీ బాగుంటే గిట్టుబాటు ధర ఉండదు. ఇంకా గిట్టుబాటు ధర ఉన్నా మధ్యవర్తులు చేసే మోసాలు. ఇన్ని కష్టాలు దాటి ఒక రైతు వ్యవసాయం చేస్తే ఆ రైతుకి ఈ సమాజంలో విలువుందా అంటే లేదు. కనీసం పిల్లనివ్వడానికి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి రైతన్నాన్ని కాపాడుకుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. లేదంటే ఇప్పుడు అమెరికాలో ఎదురైన పరిస్థితే భవిష్యత్తులో మన దేశానికి ఎదురవక తప్పదు. మనం టెక్నాలజీ లేకపోయినా బతకగలం, కానీ తిండి లేకుండా బతకలేం. జై జవాన్, జై కిసాన్.